శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు పాలకొండ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు కొండాపురం గ్రామం నుంచి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే రాజం నియోజకవర్గం రేగిడి మండలం సంకిరి సచివాలయం వద్ద రైతు సంఘం కార్యదర్శి నారు జనార్దనరావు ఆధ్వర్యంలో ఢిల్లీలో గత 6 నెలలుగా జరుగుతున్న రైతు పోరాటాలకు మద్దతుగా నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం తెలిపినారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి తీవ్రమైన నష్టం తీసుకొచ్చినట్టు 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నాడు పొద్దున లక్షలాది మంది రైతాంగంతో కలిపి మహోత్సవం జరుగుతోంది. ఈరోజు సరిగ్గా 6 నెలలు పూర్తయిన సందర్భంగా నల్ల బ్యాడ్జీలు పొల్లికి ఇళ్ళ మీద నల్ల జెండాలు పెట్టి నరేంద్ర మోడీ గారి ద్వారా దిష్టమౌన దర్శనం చేయమని చెప్పేసి ఏఐకేఎస్సిసి ఇచ్చిన పిలుపులో భాగంగా మన పాలకొండలో కూడా మనం ఈరోజు ఇక్కడ కొండాపురంలో ప్రారంభమైనటువంటి ఈ బల్లు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న 3 నెలల రద్దు చేయాలి. వ్యవసాయానికి 3 నెలల